హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే, సో మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, వాటికి బయటికి వెళ్ళి పార్లర్లో ఫేషియల్స్ వేయించుకుంటూ ఉంటాం కదా, సో ఇప్పుడు ఆ శ్రమ లేకుండా మన ఇంట్లోనే మనం హ్యాపీగా తక్కువ ఖర్చుతో ఫేషియల్ వేసేసుకోవచ్చు. సో అలా చాలా బ్రాండ్స్ నుంచి ఫేషియల్స్ అయితే వచ్చేసాయి. నేనైతే క్యూరా నుంచి ఒక ఫేషియల్ కిట్ తీసుకున్నానండి. సో తీసుకుని కూడా చాలా రోజులు అవుతుంది. ఇది ఒక 5-6 టైమ్స్కి యూజ్ అవుతుందన్నమాట. సో కంప్లీట్గా ఇది వచ్చేసి క్యూరా ఫేషియల్ కిట్. అన్ని స్కిన్స్కి, స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఏదైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా బాగుందన్నమాట. నేనైతే చాలా వేసుకున్నాను. చూస్తే బాటిల్స్ ఖాళీ అయిపోతాయి, కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు వేసుకునేటప్పుడు తెలుస్తుంది కదా. సో చాలా వేసుకున్నాను. మా బ్రదర్స్కి కూడా వేసాను అన్నమాట. చాలా బాగుంది రిజల్ట్ అయితే. సో అది మీకు కూడా చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో చూసేయండి. అండ్ దీనికి క్లియర్గా ఇచ్చారండి స్టెప్ బై స్టెప్ ఎట్లా వేసుకోవాలి ఏంటి అనేసి. అండ్ ఫస్ట్ వచ్చేసి గోల్డ్ క్లెన్జర్. అండ్ దీని మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది స్టెప్ 1, స్టెప్ 2 అట్లా అనేసి. చూడండి, ఇది ఒకటి స్టెప్ 1 అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ స్క్రబ్, ఇది స్టెప్ 2. చాలా మనకి తెలియని వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా మెన్షన్ చేసి ఇచ్చేశారు. సో థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి మసాజ్ క్రీమ్, స్టెప్ 3. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి గోల్డ్ ప్యాక్. అండ్ ఫైనల్గా ఫేస్ సీరం అన్నమాట, ఇది ఫిఫ్త్ వన్ ఫైనల్గా ఇది. సో ఒక బ్రష్ కూడా ఇచ్చున్నారు. సో దీని అంతటికి నేనైతే ఇప్పుడు ఫేషియల్ కిట్ వేసుకొని చూపిస్తాను. సో దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసి పెట్టుకున్నాను. అండ్ వైపింగ్కి ఒక నాప్కిన్ తీసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము, చూపిస్తాను ఎలా వేసుకోవాలో అనేసి. అండ్ చాలామందికి ఐడియా ఉండొచ్చు కానీ, అండ్ లేని వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూసేయండి, ఫాలో అయిపోండి. నేను మనలో సర్క్యులర్ మోషన్లో అప్లై చేసేసి బెడ్ క్లాత్తో వైప్ చేసేటమే, కాటన్తో కానీ క్లాత్తో కానీ. ఒక నాప్కిన్ వాటర్లో డిప్ చేసి నీట్గా వైప్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆ బాటిల్ వెనక అయితే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇస్తారన్నమాట. సో బాటిల్ ఫాలో అయిపోతే సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రబ్. సో ఈ స్క్రబ్ని కూడా ఎలా యూజ్ చేయాలనేది వెనకిస్తారు. ఇది కూడా సర్క్యులర్ మోషన్లోనే మనం ఇట్లా రబ్ చేస్తూ ఉండాలి. సో మనకి వైట్ హెడ్స్ కానీ, బ్లాక్ హెడ్స్ కానీ ఏమైనా ఉంటే పోతాయి. సో చూసారు కదండి, ఎంత వాడేసాను, కొంచెమే ఉంది ఇంకా. అండ్ మనకి మూసుకొచ్చి దగ్గర కొంచెం ఎక్కువ వైట్ హెడ్స్ ఉంటాయన్నమాట నాకైతే, అండ్ ఈ ఫోర్ హెడ్ మీద. సో మన మీద పార్టీకి వెళ్ళాలి లేదా ఫంక్షన్ ఉంది అనుకున్న ఒక 3 డేస్ ముందు అయితే ఈ బ్రైడల్ ఫేషియల్ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
సర్క్యులర్ మోషన్తో మనం స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ స్క్రబ్ చేసుకోవాలి. మొత్తం నీటు స్క్రబ్ చేసేసుకుని వెట్ క్లాత్ అయితే అందుకే మనం వాటర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మసాజ్ క్రీమ్. సో దీన్ని మనం స్కిన్కి బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అయినా సరే దీంతో మసాజ్ చేసుకుంటే మన స్కిన్ అనేది గ్లో బాగుంటుంది. సో స్మెల్ కూడా చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదేమి ప్రమోషనల్ వీడియో ఏమి కాదు, బట్ బాగుంది కదా చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. సో మనం ఇలా కంటిన్యూస్గా రఫ్ చేయడం వల్ల ఇది టైట్ అయిపోతుంది కదా, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఫ్రీగా మసాజ్ చేసుకోవాలి. ఇలా లైఫ్లో మనం ఫిషెస్ తీసుకోవడం వల్ల చాలా డబ్బు అయితే సేవ్ అవుతాయి అన్నమాట. సో ఫైనల్గా నీట్గా వచ్చేసేసుకొని మనం ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ వేసేసుకోవాలి. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి కోల్డ్ ఫేస్ ప్యాక్. ప్యాక్ అప్లై చేయకుండా కొంచెం మాయిశ్చర్గా ఉన్నప్పుడు మనం ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. చూసారు ఇది కూడా ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది, మ్యాక్సిమం ఎక్కువ వాడేసాం అనమాట మేము. సో ప్యాక్ వేసేసుకున్నాం కదా, అది డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని వైప్ చేసేసుకుంటే గోల్డ్ ఫేషియల్ అయిపోతుంది. ఫేస్ సీరం అయితే అప్లై చేసుకోవాలి. సో మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది ఒక 3 డేస్ ముందు అనుకున్నప్పుడు మనం ముందుగానే వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే. సో వెంటనే కూడా బాగుంటుంది కానీ 3 డేస్ ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చూసాను కదా నా ఫేస్ ఎట్లా ఉండిందో. సో ఇప్పుడు మనం ఫేషియల్ అయిపోయిన తర్వాత వెంటనే ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు కానీ సోప్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. సోప్ అప్లై చేయకూడదు అనమాట మన ఫేస్ మీద. సో ఒక డే అంతా సోప్ అప్లై చేయకుండా నెక్స్ట్ డే నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి.
మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ క్లిక్ చేయండి సో నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయండి సో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్